హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్, దిస్ ఇస్ తేజ. అయితే ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో జరిగిన దుర్ఘటన, ఒక ఇద్దరు పోలీసులు ఒక మహిళ మీద థర్డ్ డిగ్రీ చేపట్టారు. సో వాళ్ళిద్దరిని సస్పెండ్ చేసామని చెప్తా ఉన్నారు. వాళ్ళిద్దరిని నిజంగా సస్పెండ్ చేశారా, అసలు ఏంటి దీని మీద? గవర్నర్ గారు కూడా సీరియస్ అయ్యారు, అసలు కేసులో ఏం నడుస్తుంది? సో ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి దాము బాలేజ్ సార్ ఉన్నారు. హలో సార్. హలో. సో నిజానికి ఆమె నేను చూస్తుంటే నేను అర్థమవుతుంది సార్, ఆమె మీద వాళ్ళు ఎంతలా దాడి చేశారు. సో సస్పెండ్ అయ్యారా సార్ వాళ్ళు ఇద్దరు పోలీసు? యా, అసలు ఏం జరిగిందంటే ముందు బ్రీఫ్గా చెప్పుకుందాం. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం మన ఛానల్లో. ఓకే. బ్రీఫ్గా ఏంటంటే మీర్పేటలో ఉండే వైద్య వరలక్ష్మి అనే ఆమె, లంబాడి ఆమె, సింగిల్ ఉమెన్. వాళ్ళ భర్త 10 ఏళ్ళకు ముందు చనిపోయినాడు. ఆమెకు 3 పిల్లలు, 2 కూతుర్లు, 1 కొడుకు. సో పెద్ద కూతురికి పూజ, ఆ పాపకి పెళ్లి పెట్టుకుంది. పెళ్లి చేద్దామని ఈ మంత్ 6వ తేదీ నిశ్చితార్థమైంది, 30వ తేదీ పెళ్ళి ఉంది. సో దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఆమె డబ్బులు ఇబ్బంది అయ్యి వాళ్ళ అన్న వరుస అతన్ని డబ్బులు అడిగింది. సో మీ దగ్గర మీ ప్లాటు సంబంధించిన పత్రాలు తీసుకొస్తే నేను డబ్బులు ఇస్తాన్నాడు. ఈమె పత్రాలు తీసుకొని 15వ తేదీ ఈవినింగ్ సరూర్ నగర్లో ఉంటున్న వాళ్ళ అన్నగారింటికి వెళ్ళింది. వెళ్ళి పత్రాలు ఇచ్చి 3 లక్షలు డబ్బులు ఇచ్చారు. సరే ఎట్లాగూ రాత్రి అయింది కదా, భోంచేసి పో అంటే భోజనం చేసి అంతా అయ్యేసరికి లేట్ అయింది ఆమెకి. అక్కడ నుంచి ఆమె ఎల్బీ నగర్ అరౌండ్ 11 o'clock నైట్కి చేరుకుంది. చౌరస్తాకి చేరుకొని తన ఇంటికి పోవడానికి ఏమి ట్రాన్స్పోర్ట్ ఏమి లేదు. దాంతో ఆమె ఎవరో తెలిసిన ఆటో అతనికి ఫోన్ చేసింది, ఇట్లా కొంచెం ఏమనుకోకుండా ఒకసారి నన్ను వచ్చి డ్రాప్ చేస్తావా అని. పైగా డబ్బులు కూడా ఉంది కదా, తెలిసిన వాళ్ళు ఉంటే బెటర్ అని ఆమె అనుకునింది. అక్కడ నిలబడి ఉంది. అక్కడికి పెట్రోలింగ్ పోలీసులు వచ్చారు. పెట్రోలింగ్ ఆ స్క్వాడ్ వచ్చి, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ, అది ఇది అంటే నేను ఇట్లా చెప్పింది, నేను ఇట్లా వెళ్తున్నాను సార్, అదేంటో ముందు వెహికల్ ఎక్కని బలవంతంగా వెహికల్ ఎక్కిచ్చేసి ఒక 1 hour అటు ఇటు తిప్పారు. మిగతా వాళ్ళు కూడా అక్కడ ఆ ఏరియాలో ఉన్న ట్రాన్స్జెండర్స్ని కానీ లేకపోతే అనుమానంగా ఉన్న ఇంకొక ఇద్దరు కూడా వెహికల్ ఎక్కించుకొని స్టేషన్కి వచ్చి స్టేషన్లో అప్పగించేసి, సెక్షన్ ఆఫీసర్ ఎవరు ఉన్నారు స్టేషన్లో వాళ్ళకి అప్పగించేసి వీళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళ పని అదే, ఎవరైనా ఇట్లా అనుమానంగా ఉన్నా లేకపోతే ప్రాస్టిట్యూట్ అంటే సెక్స్ వర్కింగ్ చేస్తున్నా లేదా పబ్లిక్ న్యూసెన్స్ చేస్తున్నా ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి స్టేషన్లో వదిలేసి వాళ్ళు వెళ్ళిపోతారు. స్టేషన్ వాళ్ళు మామూలుగా అయితే సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్పింది, డస్క్ టు డాన్ అంటే 6 గంటల ఈవినింగ్ తర్వాత 6 గంటల ముందు, మార్నింగ్ ముందు డస్క్ టు డాను స్త్రీలను పోలీస్ స్టేషన్కి పిలవద్దండి అని పదే పదే చెప్పింది. మొన్న అయితే అస్సాం కోర్టు అనుకుంటాను, నేను మొత్తం వీడియో చూసే, ఎస్పీని మామూలుగా ఆడుకోలేదు జడ్జి గారు, హైకోర్టు చీఫ్ జస్టిస్ ఇలాగ ఒక మహిళను తీసుకెళ్ళింది దానికి. ఆమె సారీ చెప్తే కూడా ఒప్పుకోవట్లేదు, నువ్వెందుకు సారీ చెప్తావు, ఆఫీసర్లు వాళ్ళు ఎవరైతే తెచ్చారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని అంటున్నారు. సో అటువంటి ఒక నిబంధన ఉందన్నమాట, స్త్రీలను తీసుకురాకూడదు. ఏదైనా చాలా సివియర్ కేసుల్లో తప్ప, సివియర్ కేసుల్లో కూడా జడ్జి గారి పర్మిషన్ లేకుండా తీసుకురాకూడదు. అటువంటి ఒక కేసులో అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈమె జస్ట్ అనుమానాస్పదంగా ఉందని చెప్పి ఆమె అప్పటికి పత్రిక చూపించింది, డబ్బులు చూపించింది, ఫోన్లో నిశ్చితార్థం ఫోటోలు చూపించింది, అన్నీ కూడా వీళ్ళు కన్విన్స్ అవ్వట్లేదు. అవ్వకుండా తీసుకెళ్ళిపోయారు. అసలు తీసుకురావడమే ఫస్ట్ నేరం, అదే రాంగ్. దాని తర్వాత తీసుకొచ్చి వదిలారు. వదిలిన తర్వాత వీళ్ళు విపరీతంగా కొట్టారు ఆమె. ఇప్పుడు వీడియో కానీ విజువల్స్ ఫొటోస్ కానీ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆ కాళ్ళు చూస్తే ఆమె తొడల దగ్గర ఎట్లా కొట్టారంటే ఇంతంత లావు నల్లగా వాసిపోయినాయి. అది చూస్తేనే మనకు భయం అవుతుంది, ఇంకా ఆమె ఎలా భరించిందా అనిపిస్తుంది. అంటే మహిళా పోలీసులతో కొట్టి, మహిళా పోలీసులు లేదు, మగవాళ్లే కొట్టారు. ఇది మహిళా పోలీసుని ఒక ఆమెని ఊరికే ఇరికిచ్చారు కేసులో వాళ్ళు. కొట్టింది మగవాళ్లే, మహిళ కొట్టిందా అని చెప్పడానికి కోసం సుమలతను జాబులు పోతాయని ఒక ఇరికిచ్చారు. ఆమె చెప్తుంది కొట్టింది మగవాళ్లే, నా ప్రైవేట్ పార్ట్ల మీద అంతా తన్నడం కొట్టడం చేశారు. బెల్ట్ ఉంటుంది దీంతో, లెదర్ది, దాంతో కొట్టారు. సపరేట్గా వాటిని పెట్టుకుంటారు వాళ్ళు కొట్టడానికి. అవి ఏంటంటే పోలీసు దెబ్బలు అంటారు, బయటికి బ్లడ్ రాదు అవి, అవి కొడితే లోపల కదువులు మాత్రం వచ్చేస్తాయి. నేను దెబ్బలు అంటారు సార్, నేను పౌరకుల సంఘంలో ఐదేళ్ళు పనిచేసినప్పుడు అనేక కేసుల్లో నేను చూశాను స్వయంగా ఇటువంటి ఎట్లా ఉంటాయి దెబ్బలని. అట్లా ఈమెను అలా కొట్టారు. ఆమె ఏమీ నేరం చేయలేదు, నేరం చేసినా కూడా కొట్టకూడదు వీళ్ళు. నేరం చేస్తే వీళ్ళు చేయాల్సింది ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ పెట్టి కోర్టుకి ప్రొడ్యూస్ చేయాలి ఆమెని,
ఆమెను కానీ అతన్ని కానీ కోర్టులో జైల్లో పెడతారు. అది ప్రాసెస్. అసలు కొట్టే హక్కు అనేది పోలీసులకి ఏ కాన్స్టిట్యూషన్ ఏ చట్టమో ఇవ్వలేదు. కానీ ఇక్కడ ఏంటంటే క్లియర్గా వీళ్ళు కావాలని కొవ్వెక్కి చేసిన పని తప్ప ఇంకేం అంటే మేము పోలీసులు మేమేం చేసినా ఎవడు ఏం మమ్మల్ని పీక్కోలేడు అనే ఒక అహంకారం తప్ప ఇంకేమీ లేదు. కారణం వేరే ఏ కారణం లేదు. రెండోది ఆమె దగ్గర ఉన్న 3 లక్షలు తీసుకున్నారు, నగలంతా చెవులకి దుద్దులో ఉంటే వాటినంతా లాక్కున్నారు. లాక్కొని 48 గంటలు పెట్టుకొని అత్యంత బీభత్సంగా ఆమె చెప్తుంది ఇటు కొడితే ఆ గోడ అక్కడి నుంచి మళ్ళీ కొడితే ఈ గోడ అలా పడే పోతుందంట. ఒక పక్క కళ్ళు తిరుగుతున్నాయి, ఏడుస్తుంది, ఏడిస్తే గొడ్లు గుక్కేశారు అరవకుండా. కళ్ళు తిరుగుతూ ఉంటే కూడా వదలట్లేదు వాళ్ళు. అంత పైశాచికంగా ఆమెని ఆడుకొని కొట్టారు. సో తర్వాత మార్నింగ్ వదిలిపెట్టారు. వదిలిపెట్టి మీ వాళ్ళకి ఫోన్ చేసి ఎల్లు నువ్వు అంటే ఆమె వాళ్ళ అక్కకి ఫోన్ చేసింది. ఏడుస్తూ చేస్తే ఆమె వాళ్ళ పిల్లలకి చెప్తే 3 పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ళు 3 అమ్మాయిమైందో అనుకుంటా ఉన్నారు 2 రోజుల నుంచి. సో వాళ్ళు వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళు తీసుకెళ్ళి ముందు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్తే హాస్పిటల్కి తీసుకెళ్తే హాస్పిటల్ క్లోజ్ మార్నింగ్. సో దాంతో ఇంటికి తీసుకెళ్ళి ఎవరినో డాక్టర్ని కాళ్ళ వెళ్ళబడి తీసుకొచ్చి కొద్దిగా పెయిన్ కిల్లర్స్ అవి ఇప్పించారు. దాని తర్వాత కేసు పెడదామంటే కూడా ఆమెకు ధైర్యం చేయలేకపోయింది, భయపడింది. ఎందుకంటే అట్లా భయపెట్టి కొట్టారు, ఎక్కడన్నా చెప్తే మాత్రం నిన్ను చంపేస్తామని చెప్పి బెదిరించారు వాళ్ళు. దాంతో పిల్లలు ఒప్పుకోలేదు. పిల్లలు బంధువులు లంబాడి, ఈమె లంబాడి కాబట్టి ఆ లంబాడి తెగకు సంబంధించిన కొంతమంది నాయకులు వీళ్ళంతా వచ్చి పోలీస్ స్టేషన్ మీద ధర్నా చేసి కేసు పెట్టారు. కేసు పెడితే ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ కానీ ఏమి నమోదు చేయలేదు వాళ్ళు. మామూలుగా అయితే ఇప్పుడు ఇదే స్థానంలో నువ్వో నేను ఆమెను అలా కొట్టున్నాం అనుకో, ఇమీడియట్గా ఏం చేస్తారు, మన ఇద్దరిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి 307 అంటే హత్యాయత్నం మీద కేసు పెట్టి మనల్ని జైలుకి పంపిస్తారు. మరి పోలీసులకు కూడా అదే వర్తించాలి కదా. పోలీసులకి ఏమి సపరేట్ రూల్స్ ఏం లేవు. పోలీసులకైనా ఏం చేయాలి, పోలీసులకి ఇంకొక కొన్ని సపరేట్ చట్టాలు కూడా ఉంది. ఇండియన్ పోలీస్ యాక్ట్ ఉంది 1861. ఆ యాక్ట్లో సెక్షన్ 29 ప్రకారం కూడా ఇది శిక్ష, ఎందుకంటే వాళ్ళు విధి నిర్వహణలో ఇలాంటి పనులు చేశారని. అట్లాగే ఐపీసీ 338 సెక్షన్స్ ఉన్నాయి. అదేంటంటే ఒక కన్ఫెషన్ని ఒప్పించడం కోసం బలవంతంగా కొట్టడం, అది నేరం 330 and 348 ఐపీసీ కింద. సో ఈ సెక్షన్ల కింద అంటే సెక్షన్ 29 ఇండియన్ పోలీస్ యాక్ట్, సెక్షన్ 330, 348 ఐపీసీ, ఈ సెక్షన్ల కింద ఆ పోలీసుల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్టుకు పెట్టి జైలుకి పంపించాలి. మామూలు ప్రాసెస్ అయితే అది చేయకుండా సస్పెండ్ చేశామని చెప్తున్నారు. సస్పెన్షన్ అనేది అది మీ డిపార్ట్మెంటల్ డిసిప్లైనరీ యాక్షన్, అది డిసిప్లైన్కి సంబంధించింది కాదు. ఒక పౌరురాల్ని తీసుకొచ్చి దారుణంగా కొడితే కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలి ఫస్ట్. అది చేయకుండా సస్పెండ్ చేసామంటే ఇప్పుడు నువ్వు నేను రేపు టీచర్లుగా ఉంటాము, మా టీచింగ్ డిపార్ట్మెంట్ సస్పెండ్ చేస్తాం మేమంటే వదులుతారు వీళ్ళు. సస్పెన్షన్ అనేది పనిష్మెంట్ కాదు, అసలు అది డిసిప్లినరీ యాక్షన్ మీ డిపార్ట్మెంట్ నుంచి. సో ఇది ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా మేము అరెస్ట్ చేస్తామని చెప్పట్లే. పోలీసులు ఎందుకు పదే పదే చేస్తారంటే ఈ కారణాల వల్లే. మమ్మల్ని ఎవడేం పీక్కోలేడు, మహా అంటే సస్పెండ్ చేస్తారు, మొత్తం ప్రపంచం అంతా మర్చిపోయే వరకే ఇదంతా డ్రామా. దాని తర్వాత సస్పెన్షన్ రివోక్ చేసి మళ్ళీ ఉద్యోగాలు ఇస్తారు, మహా అంటే వేరే ట్రాన్స్ఫర్ చేస్తారు. అది ఏది కూడా పనిష్మెంట్ కాదు. ఈ సస్పెన్షన్ పీరియడ్ కూడా వాళ్ళకి హాలిడే ట్రిప్పే. నేను చాలా మందిని చూసే పౌరకుల సంఘంలో ఉండేటప్పుడు వాళ్ళు మాకే చెప్పేవాళ్ళు, మాకేం కాదు సార్ ఇది హాలిడే ట్రిప్పు. నిజంగా కూడా వాళ్ళు టూర్లు వేసేవాళ్ళు సస్పెన్షన్ టైంలో, ఖాళీగా ఉన్నాం కదా అని టూర్లు వేసి వచ్చేవాళ్ళు. అలా ఉంటుంది. ఇది ఏ రకంగా మారలే. అయితే ఇక్కడ ఏంటంటే ఇదంతా మీడియా, ఇంత మీడియా ఇంత అటెన్షన్ ఉన్నప్పుడు సోషల్ మీడియా ఉన్నప్పుడు ఇలా చేస్తున్నారంటే లేని కాలంలో ఒకసారి ఊహించుకోండి ఎలా ఉంటుందో. ఇప్పుడు ఎందుకంటే కెమెరాలు పెట్టమని కూడా కోర్టు అనేక సార్లు చెప్పింది, హైకోర్టు కెమెరాలు పోలీస్ స్టేషన్లో కెమెరాలు ఉండాలి. నిజానికి లాకప్లో కూడా కెమెరాలు పెట్టాలి, ఎందుకంటే కొట్టేది అక్కడే కదా. ఎందుకంటే కొట్టే హక్కు లేనప్పుడు కెమెరాలు ప్రపంచం అంతా కెమెరాలు పెడతారు. ఎక్కడ అపార్ట్మెంట్లో కెమెరాలు లేకపోయినా పోలీసులు వచ్చి బెదిరిస్తున్నారు కెమెరాలు పెట్టమని. వాళ్ళ స్టేషన్లో ఫస్ట్ పెట్టాలి కెమెరాలు, లాకప్లో వాళ్ళు చేసింది బయటికి తీయకూడదు. నిజానికి ఆ మధ్య సుప్రీంకోర్టు కూడా పోలీస్ స్టేషన్లో పౌరులు కూడా వీడియో తీయచ్చు అని చెప్పారు. ఏదన్నా జరుగుతుంటే ఆర్గ్యుమెంట్లకు ఏమన్నా కానీ వీడియో తీయచ్చు. అది ఎందుకంటే అదేమీ రహస్య ప్రాంతం కాదు, కాన్ఫిడెన్షియల్ ఏరియా కాదు అది.
ఇట్స్ ఏ పబ్లిక్ ప్లేస్ పోలీస్ స్టేషన్ అనేది. అవును సార్. సో పబ్లిక్కి అందుబాటులో ఉండాలి. సో ఇవేవి లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు గవర్నర్ గారు స్పందించారు. ఆమె స్పందించి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి, తర్వాత డీజీపీకి, తర్వాత అక్కడున్న రాచకొండ సిపికి అందరికి కూడా ఆమె నోటీసులు ఇచ్చారు. 48 గంటల్లో నాకు నివేదిక ఇవ్వమని. అట్లాగే రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళకి కూడా చెప్పారు, మీరు వెళ్ళి ఆమెను కలిసి మొత్తం అసెస్ చేసి చెప్పండి అని. మరి ఆమన్నా చర్య తీసుకున్నారేమో చూడాలి. ఇప్పటి వరకు కేటీఆర్ కానీ, కవిత కానీ, కేసీఆర్ కానీ ఎవరు కూడా స్పందించలేదు దీని పట్ల.